బాక్సైట్ తవ్వకాలకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వ్యతిరేకం. అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్. మైనింగ్ మాఫియా ముఠా సభ్యులే విశాఖ మన్యంలో ఆందోళనలు చేయడం హాస్యాస్పదం. టీడీపీ హయాంలో అయ్యన్న పాత్రుడు, ఆయన కొడుకు మైనింగ్ మేసేశారు, వారికి 20 కోట్ల ఫైన్ వేసింది, నిజం కాదా? లేటరేట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైట్ తవ్వి పెద్ద ఎత్తున ఎగుమతులు చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మైనింగ్ మాఫియాను పెంచి పోషించారని, చీమకుర్తి పల్నాడు ప్రాంతాల్లో 1000 కోట్ల రూపాయల మైనింగ్ గన్లను టీడీపీ పెద్దలు మింగేశారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. లేటరేట్ ముసుగులో టీడీపీ పెద్దలు బాక్సైట్ తవ్వి పెద్ద ఎత్తున ఎగుమతులు చేసుకున్నారని, ఇందులో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, ఆయన కొడుకు కూడా ఉన్నారన్నారు. వారిపై 20 కోట్లు జరిమానా వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా టీడీపీ హయాంలో ఎవరైతే మైనింగ్ మాఫియాకు పాల్పడ్డారో అటువంటి మైనింగ్ మాఫియా ముఠా సభ్యులే ఈరోజు అక్రమ మైనింగ్ అంటూ గోల చేస్తూ అడాగుడి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం మన్యంలో మైనింగ్ కు కొత్తగా ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. హైకోర్టు అనుమతితోనే లేటరేట్ మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఒక చిమకుర్తి ప్రాంతంలోనే 2500 కోట్ల మైనింగ్ అక్రమంగా తవ్వేశారన్నారు. పల్నాడులో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు 100 కోట్ల లైమ్ స్టోన్ గన్లు మింగేశారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై ఉక్కుపాదం మోపుతుందన్నారు. 1000 కోట్ల రూపాయలు జరిమానాలు విధించిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా మైనింగ్ విధానం అమలు చేస్తున్నామన్నారు. టీడీపీ పెద్దల అక్రమాలు తవ్వి తీస్తుంటే మాపై నిందలు మోపడం టీడీపీ పెద్దలకే చెల్లిందని విమర్శించారు.